వెల్కమ్ టు జీఆర్టీవీ నా వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ ఫ్లోరల్ డెకరేషన్ ఆఫ్ పారిజాత విత్ పారిజాత పుష్పం మీకు ఈ విధంగా మీకు ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిప్రదమైన ఈ పారిజాత పుష్పంతో ఈ విధంగా స్వస్తిక్ మీకు అద్భుతంగా మనం మన వాహనాల్లో మీకు అలంకరించవచ్చు ఎందుకంటే చాలా డెలికేట్గా ఉండే మొట్టమొదటి పుష్పం పారిజాత పుష్పం ఎందుకంటే ఇందులో మీకు నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది దీని స్టాకు మీకు ఈ ఇది మీకు సింధూర వర్ణంలో ఉండి మరి దీని యొక్క పెటల్స్ విష్ణుమూర్తి యొక్క చక్రం విష్ణు చక్రం ఏ విధంగా అవుతే ఉంటుందో విధంగా మీకు ఈ అమెరికా విష్ణు చక్రం యొక్క అమరికలో మీకు ఉంటుంది సో ఇది ఎంతో స్పిరిచువల్ రిజెంబెన్సెస్ ఉంది సో ప్రతి ఇంట పారిజాత పుష్పాన్ని పారిజాత మొక్కని మీరు కంపల్సరీ పెంచుకుంటే వాటి యొక్క సువాసంతో మీకు ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ మీకు దరి చేరదు సో దీని నుంచి అద్భుతమైన మీకు ఫ్లేవర్స్ వస్తాయి సో తేనెటీగలు ప్లస్ హమ్మింగ్ బర్డ్స్ నెక్స్ట్ పక్షుల యొక్క కిలకలు రావాలు మీకు ఆ ఇన్సెక్ట్స్ని మీకు దరిదాపుల్లోకి రానివ్వకుండా దోమలు కానీ నెక్స్ట్ మలేరియా కలిగించే దోమలు మరి ఫైలేరియా కలిగించే దోమలు మరి డెంగ్యూ ఫీవర్స్ని కలిగించే దోమలు మరి మీకు ఈ ఇది డ్రెడ్ఫుల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మీకు ఎంతో ఇదిగా ఈ పారిజాతం మొక్క మీకు కాపాడుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి అతిశోక్తి లేదు సి ఎంత పెర్ఫెక్ట్గా మీకు మంచి డెలికేట్ ఫ్లవర్ ఎందుకంటే ఇది తెల్లవారుజామున మీకు పొడమ మీద మీకు పవలిస్తుంది ఎందుకంటే మీకు మనం మొక్క మొక్క నుంచి ఇది వేరు చేద్దామంటే మొక్క ఇది ఫ్లవరు మీకు నీరు గారిపోద్ది అంటే మీకు క్రష్ అయిపోద్ది సో ద నెంబర్ వన్ డెలికేట్ ఫ్లవర్ ఆన్ ద ఎర్త్ ఈస్ దిస్ పారిజాత పుష్పం సో మరి రుక్మిణీ దేవికి నెక్స్ట్ సత్యభామకి అత్యంత ప్రీతిప్రదమైన ఈ పుష్పం యొక్క ఫ్లేవర్స్ మీకు అద్భుతంగా మీకు అమోఘంగా మరి ఎంతో మీకు సెన్స్ ఆఫ్ స్మెల్ని మీకు అగ్రవేట్ చేసే అద్భుతమైన పుష్పం మీకు సృష్టిలో ఈ పారిజాత పుష్పం ఈ పారిజాతం యొక్క పుష్పం యొక్క మీకు సువాసన మరి సుమధుర భరితం నెక్స్ట్ సుగంధ భరితం నెక్స్ట్ సుమధుర సుమధుర భరితం సో విష్ణుమూర్తి యొక్క ఏది ఏది విష్ణు చక్రం ఏ విధంగా అవుతే మీకు శరేషన్స్ ఉంటాయో అదేవిధంగా మీకు వీటిలో వీటి వీటిలో కూడా మీకు విష్ణు చక్రం మాదిరిగా మీకు ఈ ఫ్లవరు మీకు సృష్టిలో మీకు విష్ణు చక్రాన్ని పోలిన పుష్పం మీకు ఈ పారిజాత పుష్పం సో పారిజాత పుష్పాన్ని అందరూ ప్రతి ఇంట మీకు పారిజాత మొక్కని మీకు ఎంట్రన్స్లో పెట్టుకుంటే మీకు ఈ శీతాకాలం నెక్స్ట్ ఇటువంటి కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు మీకు అద్భుతంగా మీకు పుష్పించే ఏకైక ఏకైక పుష్పం ఈ పారిజాత పుష్పం సో ఈ పారిజాత పుష్పం ప్రతి ఇంట మీకు ఏది మనం పెంచితే మనకి ఎటువంటి ఫ్లేవర్స్ మీ గృహ ప్రాంగణంలో మీకు చుట్టుమిట్ట చుట్టూ చుట్టూ ఎంతో ప్రొటెక్షన్ తోటి నెక్స్ట్ ఈ విష్ణు చక్రాలు ఉండటం వల్ల మీకు అజాత శత్రువు కింద ఈ పారిజాతం యొక్క మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి అతిశయోక్తి లేదు సో మీరు ఈ పారిజాత పుష్పాన్ని మీకు పారిజాత మొక్కని మీరు మన టెర్రస్ మీద పెంచుకోవచ్చు లేదా మన ఉత్తరం వైపు నెక్స్ట్ తూర్పు వైపు కూడా మనం ఈ పారిజాత మొక్కని మనం హ్యాపీగా మీకు పెంచుకోవచ్చు ఎంతో అద్భుతమైన మీకు ఔషధ గుణాలు మంచి ఫ్లేవర్స్ ఉన్నా ఈ పారిజాత మొక్క ప్రతి ఇంట మీకు సిరులు కలిపి సిరులు సిరులు కురిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ మెడిసినల్ ప్లాంట్ మన ఇంటి వద్ద ఉంటుందో మీకు ఆటోమేటిక్గా మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్స్ట్ మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు చర్మ వ్యాధులు కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో రావు మీరు ప్రశ్నించవచ్చు ఎందువల్ల రావు అని దీని యొక్క ఫ్లేవర్స్ మీకు ప్రొటెక్టివ్ మీకు మొత్తం గాలిలో మీకు అదే ఆక్సిజనేషన్ మీకు పెర్ఫెక్ట్గా మన గృహ ప్రాంగణంలో నెక్స్ట్ ఒక కవచం కింద మీకు దీని యొక్క ఫ్లేవర్స్ మన గృహాన్ని ఎంతో ప్రొటెక్ట్ చేస్తాయి ఎందుకంటే ఫ్లవర్స్ నుంచి వచ్చే ఫ్లేవర్స్ మీకు రావటం వల్ల మీకు ఆటోమేటిక్గా తేనెటీగలు ప్లస్ అమృతాన్ని మీకు యాస్పిరే యాస్పైర్ చేసే తేనెటీగలు మన ఇంటి ప్రాంగణంలో మీకు ప్రొటెక్ట్ చేస్తాయి సో ఈ తేనెటీగల ముందు ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మరి మీకు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దరి అని మీకు నేను సవినీయంగా మీకు తెలియజేస్తున్నాను సో మీరు పారిజాతం మొక్క కంపల్సరీ ప్రతి ఇంట మీకు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు గాని ఈశాన్య భాగంలో కానీ మీరు ఈ మొక్కను పెంచితే మంచి అద్భుతంగా మీకు వింటర్లో అత్యధిక ఫ్లవరింగ్ వస్తుంది మరి వింటర్ వింటర్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నా మీకు ఈ విధంగా కంటిన్యూస్గా పది పదిహేను రోజులు వర్షాలు విపరీతంగా పడినా మీకు ఈ పారిజాతం పుష్పం పారిజాతం పుష్పం వికసిస్తుంది సో మీకు ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మరి పారిజాతం యొక్క ఆకు మీరు ఫీల్ చేస్తే చాలా రఫ్గా ఉంటుంది అంటే మీకు ఇది రాయి ఏ విధంగా ఉంటుందో దాన్ని మించి మీకు శాండ్ పేపరు మన పాలిష్కి వుడ్ పాలిష్కి నెక్స్ట్ ఐరన్ ఎబ్రేషన్ ఎబ్రేషన్ పర్పస్ యూజ్ చేసే శాండ్ పేపరు ఎంత రఫ్గా ఉంటుందో అదేవిధంగా దీని ఆకు కూడా మీకు చాలా రఫ్గా ఉండి మీకు ఎఫరేషన్ పర్పస్ మనం ఉపయోగించవచ్చు సో మీకు ఎంతో ఎంతో స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఉంది ఎంతో మీకు ఇది కృష్ణుడికి మీకు నేల మీద పడిన పుష్పాన్ని సాధారణంగా మీకు పూజకి ఎవరో యాక్సెప్ట్ చేయరు చేయరు కానీ ఈ మీకు నేల మీద పవలించే తెల్లవారుజామున నేల మీద పవలించే ఈ పారిజాత పుష్పాన్ని మనం కృష్ణుడి యొక్క పూజకి మనం అద్భుతంగా వినియోగించవచ్చు దీనికి ఎగ్జాంప్షన్ ఉంది సో ఇది మాల కట్టడానికి మీకు అవకాశం లేదు ఎందుకంటే చాలా వెరీ డెలికేట్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఫ్లవర్ విచ్ ఈస్ వెరీ డెలికేట్ మీకు మాల కట్టడానికి అవకాశం లేకుండా పారిజాత పుష్పం ఉంటుంది సో మీకు మంచి అద్భుతంగా మనం ఈ విధంగా స్వస్తిక్ సింబల్ ఓం సింబల్ నెక్స్ట్ మీకు త్రిశూలం నెక్స్ట్ మీకు నెంబర్ ఆఫ్ స్పిరిచువల్ సింబల్స్ ఓం స్వస్తిక్ శ్రీ నెక్స్ట్ అన్ని సింబల్స్ హ్యాపీగా మనం చేసుకోవచ్చు సో ఈ విధంగా మన వాహనాలలో ఈ విధంగా ఫ్లవర్ డెకరేషన్ చేసి మనం సదూర ప్రాంతాలకి మీకు సునాయాసంగా చేరిపోతాం ఎటువంటి ఆబ్స్టికల్స్ కానీ అబ్స్ట్రాక్షన్స్ కానీ ఎటువంటి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్లు కానీ మీకు ఉండవు ఎందుకంటే మీకు శ్రీ మహావిష్ణువు మన మనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా భావించవచ్చు ఎందుకంటే వి హావ్ సో మెనీ విష్ణు చక్రాస్ టు ఎలిమినేట్ దీస్ బ్యాడ్ ఈవిల్స్ ఇన్ ద ట్రాన్సిట్ సో మీకు అద్భుతంగా మీకు ఈ విష్ణు చక్ర విష్ణు చక్రాన్ని పోలిన పారిజాత పుష్పం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది మన నిత్య జీవితంలో కంపల్సరీ పారిజాత పుష్పం ప్రతి ఇంట మీరు పెంచుకుంటే ఎటువంటి వ్యాధిగ్రస్తులు కారు ఎందుకంటే దీని దీని నుంచి వచ్చే ఫ్లేవర్ మీకు ఇట్ విల్ పుల్ అవుట్ ద బ్యాడ్ ఇన్ ద ఇన్ ద హౌస్ అండ్ సరౌండింగ్ ద హౌస్ సో మీకు ఎంతో అద్భుతంగా దీనికి మంచి మెడిసినల్ వాల్యూ ప్లస్ మంచి ఫ్లేవర్స్ ప్లస్ మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఫ్లవర్ స్మెల్ మీకు ముక్కుని తా ముక్కుని తా మన మనం స్మెల్ చేసాము మీకు మీకు ఎంతో స్పిరిచువల్ వైబ్రేషన్స్ మనం చూడొచ్చు సో ఈ విధంగా మీకు ఈ పారిజాత పుష్పాన్ని అన్ని విధాల మీకు గణపతి గణపతిని మీకు అలంకరించవచ్చు నెక్స్ట్ స్వస్తికు ఓం శ్రీ నెక్స్ట్ శివలింగం నెక్స్ట్ త్రిశూలం నెక్స్ట్ ఆల్ స్పిరిచువల్ సింబల్స్ వీ కెన్ డెకరేట్ విత్ పారిజాత పుష్పం సో మీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ నెక్స్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ మన వెహికల్స్లో ప్లస్ ఇంటి ప్రాంగణంలో నెక్స్ట్ మీకు పూజా మందిరంలో మీకు మంచి వైబ్రేషన్స్ ఉంటాయి మీకు ఎటువంటి హెల్త్ డెబిలిటేషన్స్ మీకు మనం చూడం సో అందువల్ల మీరు ఈ పారిజాత పుష్పంతో నెంబర్ ఆఫ్ స్పిరిచువల్ సింబల్స్ మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా మీకు ఫ్లవరు మీకు కథల్లో మీకు ఎప్పుడైతే మాయిశ్చర్ ఉందో మీకు మనం డెకరేటింగ్ బే బేస్ డెకరే డెకరేటింగ్ బేస్ని అంటిపెట్టుకుని ఉంటుంది సో మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా లభిస్తుంది సో నెంబర్ ఆఫ్ సింబల్స్ చేయొచ్చు నెక్స్ట్ మీరు ఇంటి ఈశాన్య మూల మీకు ఫ్లాట్ వెసల్లో వాటర్ వేసి ఈ పారిజాత పుష్పాలు మీకు స్పిరిచువల్ సింబల్స్ కూడా మీరు డెకరేట్ చేయొచ్చు సో thank you very much for watching uh, jr tv uh, please uh, subscribe uh, jr tv and uh, please uh, uh, press uh, bell button so that uh, every update from uh, jr tv will be updated to you please uh, uh, share it in your big uh, friend circle and uh, please